రాజకీయ సామాజిక విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. నమస్తే అండి. సార్ రాజేష్ గారు, ఎట్లా చూడాలంటే, సరే ఇప్పటికైతే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత సాక్షుల్ని ఎలా ప్రభావితం చేస్తున్నారు, సాక్ష్యాధారాలను ఎలా చెడిపేస్తారంటే ఎలా లేకుండా చేస్తారు అనే అన్ని విషయాలకు సంబంధించి చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుందనుకోవచ్చు, ఎట్లా ఉంటుందనేది కేసు ఆ తర్వాత. ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులకి అలాగే ఏపీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా ఏంటంటే, మనకి తెలుగులో పెద్దలు చెప్పిన ఒక నానుడు ఉంది, తెలివైన మిత్రులు ఉండాలి, తెలుగు తక్కువ శత్రువులు ఉండాలి అని చెప్పాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి పూర్తి విరుద్ధంగా తెలివైన శత్రువుల్ని, తెలుగు తక్కువ మిత్రుల్ని ఎంచుకుంటా ఉన్నారు. ఇవాళ ఆయన కోరి తెచ్చుకున్న శత్రువుతో పరిశానం రఘురామ కృష్ణదాస్ గారు, అంటే ఆయన్ని వెంటాడి వేధించి ఆయన మీద కస్టడియల్ టార్చర్ చేసి చివరికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించిన కేసుల గురించి ప్రశ్నించే స్థాయికి ఆయనకి ఆయనే కొంచెచ్చుకున్నారు. తనకు బెయిల్ మీద ఉన్నాను అనే అంశాన్ని మర్చిపోయి, తను బెయిల్ కండిషన్స్ ను ఉల్లంఘిస్తున్నానన్న అంశాన్ని మర్చిపోయి, ఇవాళ తనకు ఒక అధికారం ఉంది, రాజ్యం ఉంది, చేతిలో వ్యవస్థలు ఉన్నాయి, యంత్రాంగం ఉంది అని చెప్పని ఇష్టారీతిన అందరినీ ఎవరైంటే వారిని కూడా వేధింపులకు గురి చేస్తున్న పర్యాసం ఇవాళ రఘురామ కృష్ణరాజు గారు గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలనే అంశాన్ని సిబిఐ కోర్టులోనే వారు ఛాలెంజ్ చేయడం జరిగింది. సిబిఐ కోర్టులో వారు ఛాలెంజ్ చేసిన సందర్భంగా కూడా చాలా కీలకమైన అంశాలు వారు డెవనెత్తడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వారికి దక్కిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని 10 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉంటూ వారికి దక్కిన అధికారం ద్వారా సాక్షుల్ని ప్రభావితం చేస్తున్న అంశాలని స్పెసిఫిక్ ఎలిగేషన్స్ తోటి, స్పెసిఫిక్ డీటెయిల్స్ తోటి సిబిఐ దృష్టికి తీసుకోవడం జరిగింది. అలాగే కేసులో తనతో పాటు కో అక్యూజ్డ్ గా ఉన్న వారందరినీ కూడా తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని వారి వారికి వివిధ హోదాల్లో, వివిధ స్థాయిల్లో పదవులు కల్పించడం ద్వారా వారిని ప్రభావితం చేస్తున్న తీరు, అంటే ఆ రోజు తనకు వాళ్ళు ఉపయోగపడ్డారు కాబట్టి ఈ రోజు తనకు ప్రజలు కట్టబెట్టిన అధికారం ద్వారా వాళ్ళకి తను ఉపయోగపడ్డత్వం, మూడోది వచ్చినప్పటికీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారించిన అధికారులను ఏ విధంగా వేధింపులకు గురి చేస్తున్నారు అనే అంశాలను కూడా, ఈ అంశాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బెయిల్ రద్దు చేయాలి అని చెప్పని, వారు బెయిల్ కండిషన్స్ ను ఉల్లంఘిస్తున్నారు కాబట్టి ఒక క్షణం కూడా బెయిల్ మీద ఉండటానికి వీల్లేదు అని చెప్పని గతంలోనే సిబిఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చినా కూడా ఇక్కడ సిబిఐ వైఖరి చాలా ప్రశ్నార్థకంగా ఉంది. అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయమని చెప్పని డిమాండ్ చేసిన సిబిఐ, రఘురామ కృష్ణరాజు గారు బెయిల్ రద్దు చేయమని చెప్పని సిబిఐ కోర్టులో కేసు ఫైల్ చేసిన సందర్బంగా ఇదే సిబిఐ రఘురామ కృష్ణరాజు గారు లోకల్ స్టాండింగ్ క్వశ్చన్ చేయడం జరిగింది. అయినా సరే సిబిఐ కేసు విచారణకు తీసుకున్న దరిమల కనీసం తాము అడిగిందే రఘురామ కృష్ణరాజు గారు కూడా ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి రఘురామ కృష్ణరాజు గారి వర్షన్ని సపోర్ట్ చేస్తూ కౌంటర్ ఫైల్ చేసిన సిబిఐ కోర్టు డిస్క్రిప్షన్ వదిలేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడే విధంగా అఫిడవిట్ ఫైల్ చేయడం, అంటే ఆ రోజు మీ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోండి చెప్పని కోర్టు విచక్షణకు వదిలేసిన తీరు, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందిస్తున్నా, కాపాడుతున్నా, ఆశీస్సులు అందిస్తున్నా ఇంకా పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారు కాబట్టే ఇవాళ సిబిఐ ఈ స్థాయిలో కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసింది అని చెప్పని అందరూ కూడా అర్థం చేసుకోవడం జరిగింది. చివరికి అంతిమంగా గౌరవ సిబిఐ న్యాయస్థానం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పివ్వడం జరిగింది. రఘురామ కృష్ణరాజు గారి విజ్ఞప్తిని తోసిరాదంటం జరిగింది. ఆ తర్వాత రఘురామ కృష్ణరాజు గారు తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. తెలంగాణ హైకోర్టు నుంచి కూడా సరైన ఫలితం దక్కని నేతృత్వం నేపథ్యంలోనే ఇప్పుడు వారు గౌరవ సుప్రీంకోర్టు అప్రోచ్ అవ్వడం జరిగింది. పైగా ఈ అంటే ఈ బెయిల్ రద్దుతో పాటుగా రఘురామ కృష్ణరాజు గారు అడిగిన ఇంకొక ప్లీ వచ్చేటప్పటికీ హైదరాబాద్ సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ విచారణకు సహకరించట్లేదు. దాదాపుగా 341 సార్లు ఇప్పటికీ కేసుల్లో వాయిదాలు తీసుకోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల పట్ల పూర్తి స్థాయి అంటే కఠినంగా సిబిఐ న్యాయస్థానం వ్యవహరించట్లేదు కాబట్టి తెలంగాణ సిబిఐ న్యాయస్థానం కన్నా వేరే ప్రాంతానికి విచారణ బదిలీ చేయాలి అని చెప్పని కూడా రఘురామ కృష్ణరాజు గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ విజ్ఞప్తిని కూడా ఈ కేసు అటాచ్ చేయమని అంతే కదండి, ఎవరైనా సరే సీఎం అయినా ఎవరైనా సరే కోర్టుకి ఇన్నిసార్లు వాయిదాలు కోరినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం పట్టించుకోవాల్సి ఉంటుంది. కనీసం ఒక్కసారి కూడా ఇన్ని వేల వాయిదాలకు ఎలా అవకాశం వస్తుంది అనే ప్రశ్న వస్తుంది కదా. ఇక్కడ ఒకటి ఉంది నవీన్, ఇప్పుడు మీ మీద నా మీద ఒక కేసు ఉంటే మనం ఒక వాయిదా కనుక అటెండ్ కాకుండా ఉంటే మన లాయర్ గారు ఆ రోజు సాహితమైన కారణం చెప్తూ కోర్టుకి లీవ్ పిటిషన్ ఫైల్ చేయడానికి ఆస్కారం
రెండో వాయిదానికి కూడా ఒకవేళ మనకున్న కారణం అర్థవంతమైంది, కోర్టు కన్విన్స్ కాగలిగింది అయితే కోర్టుకి లీవ్ పిటిషన్ ఫైల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మూడో వాయిదాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే ఖచ్చితంగా కోర్టు వైపు నుంచి వారంట్ ఇష్యూ, నాలుగో వాయిదా కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నం అయితే నాన్ అవైలబుల్ వారంట్ ఇష్యూ అవుతుంది, ఐదో వాయిదా కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నం అయితే పోలీసులకు మెమో వస్తుంది, ఆరో వాయిదా కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నం అయితే పోలీసుల మీద చట్టపరమైన చర్యలకి న్యాయస్థానం ఉపక్రమిస్తుంది. అంటే ఈ వ్యక్తికి మేము నాన్ అవైలబుల్ వారంట్ ఇష్యూ చేసినా కూడా మీరు ఎందుకు అతను అదుపులో తీసుకొని మా ముందు ప్రొడ్యూస్ చేయలేదు అని చెప్పని ఒక సామాన్యుడికి సంబంధించి న్యాయస్థానాలు ఇటువంటి హై ప్రొఫైల్డ్ వ్యక్తులు అంటే రాజ్యాంగం కల్పించిన ఎన్నికల వ్యవస్థ ద్వారా వాళ్ళు అధికారం చేజిక్కించుకొని బెయిల్ కండిషన్స్ ని ఉల్లంఘిస్తూ న్యాయ విచారణ కూడా సహకరించిన నేపథ్యంలో ఖచ్చితంగా కఠినంగా ఉండాల్సిన న్యాయస్థానాలు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపిస్తూ సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి కేసు విచారణ సాగదీస్తున్న తీరు చూస్తేనే సామాన్యుడికి లేని వెసులుబాటు అధికారము డబ్బు పరపతి రాజకీయంగా స్థాయి వ్యక్తుల విషయంలోకి వచ్చేటప్పటికి చట్టం ముందు అందరూ సమానం కాదు, చట్టం ముందు సామాన్యుడికి ఒక న్యాయం దక్కుతా ఉంది. రాజేష్ గారు, అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు.